శ్రీమతి నమః. రాముడంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నిన్న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు అందరి కళ్ళల్లోనూ నీళ్ళు వచ్చేసాయి కదా. సరిగ్గా ప్రాణప్రతిష్ఠ సమయానికి. ఎంత అద్భుతమైన దృశ్యమో, జీవితంలో ఇంతకంటే అద్భుతమైన దృశ్యం చూడగలమా అనిపించేంత అద్భుతంగా ఉంది. తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. రాముడంటే ఎవరికి ఇష్టం ఉండదు, రాముడంటే నచ్చంది ఇద్దరికి. ఒకటేమో రావణాసురుడికి, ఇంకోటేమో నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. అయితే ప్రాణప్రతిష్ఠ జరిగింది అనే ఆనందంలో మనం ఉన్నాం. కానీ మన మీద బురద జల్లవలసిన వాళ్ళు జల్లుతూనే ఉన్నారు. మనం కడుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. నిన్న థానే మహారాష్ట్రలో ఒక సంఘటన జరిగిందనమాట. అది ఏంటి అంటే, రామా రామా అనుకుంటూ వాళ్ళు రోడ్డు మీద భజన చేసుకుంటూ వెళ్తున్నారు. అలా భజన చేసుకుంటూ వెళ్తూ ఉంటే పిల్లలు ఆడవాళ్ళు అని చూడకుండా అసలు రాళ్లతో కొట్టారు, హింసించారనమాట. అలా ఎందుకు హింసించారు అని అడిగితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే, వాళ్ళల్లో వాళ్ళకి మాట వచ్చింది, అందుకోసమే ఈ గొడవ జరిగిందని చెప్పి సర్ది చెప్పారు. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను ఆ వీడియో. ఎంత బాధాకరంగా ఉంది అంటే చాలా బాధ అనిపించింది అనమాట. ఆ టప్ టప్ అని శబ్దం వినిపిస్తుంది కదా, రాళ్లతో కొట్టిన శబ్దం అనమాట. చూశారు కదా, ఇది శ్రీరామ అని అనుకున్నందుకు భారతదేశంలో భారతీయుల పరిస్థితి. ఇంకొకతను అంటాడు, గుళ్ళు కట్టడం వల్ల ఉపయోగం ఏంటి, గుడి దగ్గర అడుక్కోండి చాలు అంట. పొరుగు రాష్ట్రంలో ఉన్న మంత్రి అంటాడు కదా, లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఊరుకోం, లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి కుదరదు, అయినా మీ రామ మందిరం కట్టుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ అక్కడ ఉన్న కట్టడాన్ని కూల్చి మీ రామ మందిరాన్ని కట్టారు కదా, అది సబబు కాదు, నేను దీన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పి మాటలు మాట్లాడారు. మరి ఈ మాటలు మాట్లాడే ముందు అంతకు ముందున్న కట్టడం ఏంటి, అక్కడ రామ మందిరమే కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు అది రామ మందిరమే అని, ఎన్నో వందల నిరూపణలు ఉన్నాయి అది రామ మందిరం అని. అలాంటి రామ మందిరాన్ని మొదటగా వాళ్ళు కూల్చి వాళ్ళ కట్టడాన్ని కట్టుకుంటే ఏంటో విచిత్రంగా, వాళ్ళ కట్టడాన్ని మనం కూల్చి రామ మందిరాన్ని కట్టుకున్నాంట. మాట్లాడడానికి కూడా ఒక హద్దు ఉండాలి. మన దేవాలయాల్లో మన దేవుడు గురించి మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకునే స్థితికి మనం వెళ్ళిపోయాము అంటే వాళ్ళు ఎంత ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారో మన మీద ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. మన భారతదేశంలో 32,000 దేవాలయాల్ని వాళ్ళు కూల్చేశారే, మరి అప్పుడు తెలియలేదా? ఏవైనా అంటే మత విద్వేషాలన్నీ రెచ్చగొడుతున్నారు మీరు అని చెప్పి మాట్లాడతారు కదా. మొన్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజు సెలవు ఇవ్వలేదు ఎందుకు అని చెప్పి నేను వీడియో చేస్తే పాపం ఇద్దరు ముగ్గురు బాధపడ్డారులేండి, ఏంటంటే రాముడిని అప్పుడే చూడాలా, అప్పుడే చూస్తేనే మీకు రాముడిని చూసినట్టు అవుతుందా, సెలవు ఎందుకు ఇవ్వాలి, సెలవిస్తే ఏం చేస్తారు అంటూ మాట్లాడమే కాకుండా ఒక ఆయన అనమాట, అఫ్కోర్స్ ఆ పేరు మీద ఇంకెవరో అలా ఐడియాని సృష్టించుకుని కామెంట్ పెట్టారు అని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లనైతే మాత్రం కాదు. అయితే అతను ఏమని కామెంట్ పెట్టారు అంటే, మీరు ఇలాంటివి పెడితే మీ మీద కేసు పెడతామండి అని. అదేంటి అంటే, ప్రశ్నించడం కూడా తప్పేనా, ఇలా ప్రశ్నిస్తే మీ మీద కేసు పెడతాము, మిమ్మల్ని జైల్లో పెడతాము అంటూ బెదిరించడం మళ్ళీ మొదలు పెట్టారనమాట. అంతే కదా, ప్రశ్నిస్తే ఒక స్త్రీమూర్తి ప్రశ్నించింది అనుకోండి, ఆ స్త్రీమూర్తి మీద ఎంత బురద జల్లాలో అంత బురద జల్లేస్తే తిరిగి ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ఉంటుందని చెప్పి ఇలాంటి కామెంట్స్ చేస్తారు. మరి మా మీద ఎన్నో దాడులు జరిగాయి, మీరు ఏమైనా చెప్పారా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి గత 1000 సంవత్సరాలుగా హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి మీరేం మాట్లాడతారు, మీరేం సమాధానం చెప్తారు? సోమనాథ దేవాలయంలో దాడి జరిగి శివలింగాన్ని ముక్కలు చేసి పట్టుకు వెళ్ళిపోయి, ఒక ముక్కనేమో తన సింహాసనానికి మెట్టుగా పెట్టుకుని, ఒక ముక్కనేమో తన భవంతికి మెట్టుగా పెట్టుకుని, 2 ముక్కలనేమో వాళ్ళ ప్రార్థనా స్థలాలకి పంపించేసరే, మరి అప్పుడెందుకు ఎవరు అడగలేదు? అప్పుడు 50,000 మంది హిందువులని ఊచకోత కోసేశారే, ఊచకోత కోసేసి ఆ రక్తంలో వాళ్ళ కత్తుల్ని కడుక్కున్నారే, మరి అప్పుడెందుకు అడగలేదు?
మరి మథుర మీద దండయాత్రకి వచ్చి మథురలో ఉన్న దేవాలయాలన్నింటినీ నేలమట్టం చేసేసి వాళ్ళ కట్టడాలు కట్టుకుని అక్కడి నుంచి సంపదనంతా దోచుకుపోయి అప్పటి వరకు వాళ్ళ దేశాలలో వాళ్ళ ప్రార్థనా స్థలాలకు కానీ వాళ్ళ కట్టడాలకి కానీ ఉన్న ఇనప గేట్లను తొలగించేసి మన సంపద ఏదైతే ఉందో అది దోచుకుపోయి దాన్ని కరిగించేసి బంగారపు గేట్లు పెట్టుకున్నారు అంటే ఎంత సంపద దోచుకుపోయారో ఒక్కసారి ఆలోచించండి. 100,000 హిందువులను ఊచకోత కోసేసి వాళ్ళ నిప్పుల్లో కాల్చేశారు అంటే మరి ఎంతమందిని చంపేశారు ఒక్కసారి ఆలోచించండి. అలాగే చిన్నపిల్లలను తేడా లేదు, పిల్లలను తేడా లేదు, మగవాళ్ళని తేడా లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఊచకోత కోసేశారు. గజిని ఏం చేశాడో తెలుసా? అలా అందరి తల్లు నరుక్కుంటూ అదే పనిగా వెళ్ళిపోతూ ఉంటే చెయ్యి పట్టుపోయిందంటే, ఏదో ఒక పెద్ద గొప్ప పని చేసినట్టు. ఆ పట్టుపోతే కొంచెంసేపు ఆగి మళ్ళీ పట్టు వచ్చిన తర్వాత ఏ కొబ్బరికాయల్లో నరికినట్లు హిందువుల తల్లన్నింటినీ నరికేశారే. అప్పుడు హిందువుల యొక్క స్థితి ఏంటి? వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? కనీసం మంచినీళ్ళు తాగాలి అంటే జలాశయం దగ్గరికి వెళ్ళి ఒక చెంబు నీళ్లు ముంచుకొని వద్దాము అంటే ఆ జలాశయాల్లో నీళ్లు కూడా రక్తంతో తడిసిపోయి అసహ్యకరమైన వాసన వస్తుంటే, దాహంతో చచ్చిపోయిన స్త్రీమూర్తులు కొంతమంది అయితే, దాహం దాహం అంటూ ఏడుస్తూ ప్రాణాలు వదిలేసిన పిల్లలు కొంతమంది అయితే, వాళ్ళని చూస్తూ ఏమీ చెయ్యలేక ప్రాణాలు వదిలేసిన పురుషులు కొంతమంది అయితే, ఇలా ఎంతమంది హిందువులు ప్రాణాలు వదిలేశారో అప్పుడు మీకు ఎవరికి అర్థం కాలేదా? సరే, ఇది ఎప్పుడో జరిగింది, వాటన్నింటినీ ఇప్పుడు తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నారు కదా. మరి వాటన్నింటినీ చెప్పకపోతే ఆ రామాలయాన్ని కూల్చేసి వాళ్ళ కట్టడాన్ని కట్టుకున్నారని ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ కట్టడాన్ని కూల్చేసి రామాలయాన్ని కట్టామని ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు మాట్లాడడానికి వచ్చేసరికి మీరు అన్నీ సరిగ్గా మాట్లాడతారు, మేమేదైనా సరే మా నిజం చెప్పేసరికి మేమన్నీ తప్పులు మాట్లాడుతూ ఉంటాం. ఇలా ఎవరికైనా ఏదైనా నిజం చెప్పామని అనుకోండి, వెంటనే మీ మీద కేసు వేసేస్తాం, మీ గురించి ఇలా మాట్లాడతాం, మీ గురించి అలా చెప్తాం అంటూ నాకు బెదిరింపు మెయిల్స్ రావటమే కాదు, బెదిరింపు కాల్స్, బెదిరింపు కామెంట్స్ ఇవన్నీ రావటం మొదలుపెట్టాయి. ఈరోజు నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పాను. మీకు తెలుసో లేదో, నేను పొద్దున్నే కమ్యూనిటీ పోస్ట్ పెట్టేశాను, కానీ వీడియో 9:30 పెట్టాను. అలా పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక మూర్ఖుడు అక్కడ కామెంట్ పెట్టాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రేమ కథ తెలుసా అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. అసలు సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి దమ్ము ఉంది? అంత గొప్ప మహనీయుడు ఎవరు? మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది అంటే అసలు కారణం ఎవరు? నిజానిజాలు తెలుసుకోకుండా మీరు ఏదో పుస్తకంలోది చదివి పెట్టేయకండి, రీసెర్చ్ చేసి చెప్పండి. ఎవరో యూట్యూబర్ లాగా నేను వెళ్ళి రీసెర్చ్ చేసి చెప్పాలంట. రీసెర్చ్ చేసి ఒక విషయం గురించి చెప్పాలి అంటే ఎన్ని నెలలు పడుతుంది? ఎన్ని నెలలు పడితే ఒక వీడియో చేయగలుగుతాం? ఒక్కసారి ఆలోచించండి. నేను ఏదైనా ఒక వీడియో చెయ్యాలి అని అనుకున్నప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏ వీడియో చేయను. మదన్ గుప్తా గారని, ఆయన చాలా గొప్ప వ్యక్తి, మీరు మదన్ గుప్తాని కొట్టి చూడండి, వీడియోస్ వస్తాయి. ఆయన్ని అడుగుతాను, అలాగే శ్రీరామం గారిని అడుగుతాను, అలాగే నరసింహ గారిని అడుగుతాను, అలాగే ఎన్నో పుస్తకాలు చదివి అప్పుడు మాత్రమే నేను పెడతాను. ఏ అలా చదివి పెట్టడం రీసెర్చ్ కదా? నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి రీసెర్చ్ చేసి చెయ్యాలి అంటే అయితే నేను అక్కడికి ఆస్ట్రియా వెళ్ళాలి, లేదంటే ఆయన దగ్గరకు పోవాలి, అప్పుడే కదా రీసెర్చ్ చేసి నేను సొంతంగా పెడతాను. మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అలా అని నేనంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? భక్తి వీడియోలు చేసుకోండి, మీరు భక్తి వీడియోలు చేసుకుంటే ఎవరొద్దన్నారు? అయితే భక్తి వీడియోలు చేసుకోండి, లేదు అంటే దేశభక్తి వీడియోలు చేసుకోండి అని చెప్పి మాట్లాడారు. దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యం. చాలా మంది పెడుతూ ఉంటారు పితృరుణం ఎలా తీర్చుకోవాలండి అని. పితృరుణం ఎలా తీర్చుకోవాలో తెలుసా? మనం దేవుడికి ఎన్నైతే పూజలు చేస్తున్నామో, మన దేశం కోసం ప్రాణాలు వదిలేశారు చూసారా, వాళ్ళని తలుచుకుంటూ తర్పణాలు వదిలి మీరు మా కోసం ప్రాణాలు వదిలేశారు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా అని చెప్పి తర్పణం వదులుతాం చూసారా, అది పితృరుణం తీర్చుకోవటం, అది నిజమైన పితృరుణం తీర్చుకోవటం అంటే. అది మానేసి మీరు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అని అనకండి. నేను అథెంటికేషన్ లేకుండా, ఏ పుస్తకంలో చెప్పానో చెప్పకుండా నేను ఏ వీడియో చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. మన దేశ చరిత్ర చూస్తే మన భారతదేశం మీద జరిగినన్ని దాడులు, మన భారతదేశంలో హిందువుల మీద జరిగినన్ని అరాచకాలు ప్రపంచం మొత్తం కలిపినా సరే అన్ని అరాచకాలు జరిగి ఉండవు. అన్ని అరాచకాలు హిందువుల మీద మాత్రమే జరిగాయి తెలుసా?
మరి ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు నోరెత్తి మా రాముడు పట్టాభిషేకం రోజున మీరు ఎందుకు సెలవివ్వరు అని అడిగితే అది తప్ప, ఎన్ని శతాబ్దాల కల అది, ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే ఈరోజు మళ్ళీ మాకు రామమందిరం వచ్చింది, ఆ రామమందిరం గురించి నేను అడిగితే తప్ప నా మీద కేసు పెడతారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, బురద జల్లినట్లు మాట్లాడతారా? కనీసం మీకు కొంచెమైనా మనసు ఉందా అలాంటి మాటలు మాట్లాడటానికి? అంటే నన్ను బెదిరిస్తే నేను ఈ వీడియోస్ అన్నీ చేయటం మానేస్తాను అనే కదా మీ ఉద్దేశం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శృతి మించితే నేను సహనాన్ని కోల్పోతాను. నేను సహనాన్ని కోల్పోయిన రోజు ఏం జరుగుతుందో కమెంట్ పెట్టే వాళ్ళకి నేను వివరంగా చెప్పవలసిన అవసరం లేదు, నా గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసు. కాబట్టి అనవసరమైన కామెంట్స్ అక్కడ పెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచించి పెట్టండి. నేను ఖచ్చితంగా సరైన చరిత్ర చెప్తాను, నిజంగా జరిగింది చెప్తాను, చెప్పి తీరతాను ఎంతమంది నాకు కామెంట్స్ పెట్టినా సరే. హిందువుల మీద ఇంత దాడులు జరుగుతున్నప్పుడు మరి మీరెందుకు నోరు మూసుకొని కూర్చున్నారండి? ఇంతమంది ఊచకోత పోసేస్తున్నప్పుడు మరి మీరెందుకు మాట్లాడలేదండి? ఇంతమంది బాధపడుతున్నప్పుడు మరి మీరెందుకు మాట్లాడలేదండి? 2 సంవత్సరాల క్రితం సన్యాసుల్ని చంపేశారే, అప్పుడు మీరెందుకు మాట్లాడలేదండి? 4 రోజుల క్రితం 3 సన్యాసుల్ని కొట్టి పాడేశారే, అప్పుడు మరి మీరెందుకు మాట్లాడలేదండి? అలా అంటే నాగాలాండ్ ఇష్యూ గురించి మీరు మాట్లాడారా అని అడుగుతారు. అసలు నాగాలాండ్ మణిపూర్ ఇష్యూ ఏంటో పూర్తిగా తెలుసుకుని అప్పుడు అడగండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.